కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు అన్ని రకాలైనటువంటి వాళ్ళని ఈరోజు ఫైబర్ నెట్ కుంభకోణం దాని మీద విచారణ జరగాలని అవుతా చంద్రబాబు నాయుడు చెప్పని విచారణ చేస్తేమో వ్యవస్థని మేనేజ్ చేసి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటుంది నీకు సంబంధించినటువంటి కుంభకోణాల గురించి మాట్లాడితేమో నీకు కోపం వచ్చా ప్రభుత్వం మీద దూషిస్తువి ఎట్టంటే అట్లా మాట్లాడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి ఐటీ శాఖ 170 కోట్ల అవినీతికి సంబంధించి నోటీసులు ఇస్తే రాజధాని పేరిట నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి భూములు కాజేసి అనేక రకాలైనటువంటి మోసాలకు పాల్పడితే దానికి సంబంధించినటువంటి సమాధానం ఇవ్వమంటే పచ్చ మీడియా చెప్తుంది ఐటీ నోటీసులు అనేది సాధారణమైనటువంటి విషయం. ఐటీ నోటీసులు సాధారణం ఎట్టవుతాయి? ఏదైనా ఒక వ్యక్తి తను కష్టపడి సంపాదించి తన కష్టార్జితంతో ఈరోజు ఆ పని ఏదైనా సరే ఉంటే తన కష్టార్జితంతో ఏదన్నా పన్ను కట్టవలసినటువంటి పన్ను కట్టకుండా ఉంటే దానికి సంబంధించి ఇచ్చేటువంటి నోటీసులు సాధారణమైనటువంటి నోటీసులు. ఇదిగో మా లెక్కల ప్రకారం నువ్వు ఇంత ఆదాయాన్ని గడించావు కానీ పన్ను పూర్తిగా చెల్లించలేదు, మిగిలినటువంటి పన్ను కూడా చెల్లించాలి, నువ్వు గడించినటువంటి ఆదాయానికి అనేటువంటిది సాధారణమైనటువంటి నోటీసులు. అవినీతి సంపాదనకి నువ్వు అవినీతికి పాల్పడి దానికి సంబంధించి వాళ్ళేదో అవినీతి నిరోధక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆదాయ పన్ను శాఖ వాళ్ళు వాని మీద దర్యాప్తు చేస్తుంటే నీ అవినీతి సొమ్ముకు సంబంధించినటువంటి నోటీసులు ఇస్తే కొంత పచ్చ మీడియాలో ఉండేటువంటి విశ్లేషకులు అసలు జర్నలిజంలో ఉండడానికి వీళ్ళు అర్హులా, జర్నలిస్టుగా చెప్పుకోవడానికి వీళ్ళు అర్హులా? ఇటువంటి వాళ్ళు ఈరోజు అదే ఉంది ఐటీ ఇస్తే సాధారణంగా ఇచ్చేటువంటి నోటీసులకి ఎందుకు నానా యాగి చేస్తున్నారని మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దురదృష్టం దౌర్భాగ్యం మరొకటి ఉండదు. కాబట్టి ఐటీ శాఖలోనే దాదాపుగా నీ దగ్గర పిఏగా పనిచేసినటువంటి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి 2000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిపాడు, అవినీతికి పాల్పడ్డాడని ఈరోజు ఐటీ శాఖ నిర్ధారించింది. కాబట్టి చంద్రబాబు నాయుడు భాగవతం బయటపడుతుంది. కాబట్టి ఇన్ని రోజులు చంద్రబాబు చట్టాన్ని, న్యాయాన్ని, నీతిని అన్నిటినీ అపహాస్యం చేస్తూ చంద్రబాబు నాయుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు భాగవతం ఒక్కొక్కటి బయటపడుతుంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆయన అవినీతిలో ఎంతమంది భాగస్వాములు ఉన్నారో వాళ్ళ చరిత్ర కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. కాబట్టి ఎవరు కూడా తాత్కాలికంగా ఎవరైనా చట్టాన్ని గురించి తప్పించుకోగలరేమో తప్ప ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా చట్టా నుంచి తప్పించుకుని వెళ్ళడామో అనుకుంటే అది పొరపాటు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత దయనీయంగా ప్రవర్తించారు, ఎంత దారుణంగా మాట్లాడారు, కానీ ఆయన ఈరోజు కూడా చెక్కు చెదరినటువంటి ఆత్మస్థైర్యంతో పోరాడాడు. ఈరోజు నువ్వు సాక్షాత్తు ఆ సీట్లో కూర్చొని కుంభకోణానికి పాల్పడి డబ్బులు తీసుకున్నట్టుగా నిర్ధారణ అయితే ఏ వ్యక్తి ఆ రోజు సంబంధం లేదో, ఈ కుంభకోణాలకు సంబంధం లేదో, ఆ రోజు పాపం తాను సభ్యుడు కూడా కాదో, క్యాబినెట్లో కానీ శాసనసభలో కానీ ఎక్కడ సభ్యుడు కానిటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు దేంట్లో పనిచేయనటువంటి వ్యక్తిని ఆ రోజు మీరు ఎన్ని రకాలుగా హింసించారు, ఎన్ని రకాలుగా జైలుకి పంపించారు. ఈరోజు అదే నువ్వు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చి బెయిల్ వాదనలు విరాలి అంటే బెయిల్ వాదనలు 10 గంటలు విని ఆ తర్వాత న్యాయమూర్తిగా కూర్చున్నటువంటి ఆ స్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళు మీరు చెప్పినటువంటి వాటిని అన్నీ ఆలకించిన తర్వాత చంద్రబాబు నాయుడు తప్పు చేశాడనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాత గౌరవ న్యాయమూర్తి గారు నీకు రిమాండ్ విధిస్తే అదేదో చేయకూడనటువంటి పనిలాగా, చేయకూడనటువంటి తప్పులాగా, అంటే చంద్రబాబు ఏమి తప్పు తెలుపుతున్నాడు సమాజానికి,